గంజాయి రవాణాకు శ్రీకాకుళం జిల్లా జాతీయ రహదారిగా మారింది. ఒడిశా నుంచి జిల్లా మీదుగా ముంబై వరకు ఎగుమతి అవుతుంది. ఈ తరుణంలో గంజాయి స్మగ్లర్లకు ఇచ్చాపురం పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపారు. ఇందులో విశేషం లేనప్పటికీ ఇక్కడ మరో ట్విస్ట్ వెలుగు చూసింది. గంజాయి రవాణాను అడ్డుకోవలసింది పోయి వారి నుంచి డబ్బులు ఆశించి సహకరించిన ఆర్పీఎఫ్కు చెందిన ఇద్దరు కానిస్టేబుల్స్ అడ్డంగా బుక్కై కటకటాల్లోకి వెళ్లారు. ఇచ్చాపురం సీఐ ఇమాన్యుయల్ రాజు అందించిన సమాచారం మేరకు ఒడిశా బరంపురం నుంచి ఇచ్చాపురం మీదుగా పూణేకు 72 కేజీల గంజాయి పట్టుకుని ప్రయాణికులు మాదిరిగా స్వాధీనపరుచుకోవడంతో పాటు మొత్తం ఒరిస్సాకు చెందిన ముగ్గురు వ్యక్తులతో పాటు వాళ్లకు సహకరించిన మరో ఇద్దరు ఆర్పీఎఫ్ కానిస్టేబుల్స్ అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించామని సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇమాన్యుయల్ రాజు తెలిపారు. శుక్రవారం సర్కిల్ కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ నెల 7వ తారీఖున బరంపురంకు చెందిన 4 వ్యక్తులు, 3 మహిళలతో పాటు 1 వ్యక్తి, 4 సూటు కేసులు, 4 బ్యాగులతో గంజాయిను తరలించేందుకు ఇచ్చాపురం చేరుకున్నారు. ఇచ్చాపురం రైల్వే స్టేషన్ నుంచి కోనార్క్ ట్రైన్లో వెళ్లేందుకు సిద్ధమయ్యారు. స్టేషన్లో ఉన్న ఇద్దరు ఆర్పీఎఫ్ కానిస్టేబుల్స్ ఈ 4 దగ్గర ఉన్న 4 బ్యాగులు చూసి అనుమానం పడ్డారు. వాళ్ల దగ్గరకు వెళ్లి చూసేసరికి గంజాయి ప్యాకెట్లు ఉన్నట్లు గుర్తించారు. ఇక బేరం పెట్టారు. 20,000 ఇస్తే మీకు విడిచిపెట్టేస్తాం, లేదంటే కేసు పెడతామన్నారు. దీంతో గంజాయి అక్రమ రవాణా చేసిన వ్యక్తులు వాళ్ల దగ్గర ఉన్న 5,000 రూపాయలు ముట్టజెప్పినా 20,000 డిమాండ్ చేయడంతో బ్యాంకులో తీసేందుకు స్టేషన్ నుంచి టౌన్లోకి వెళ్లేసరికి ట్రైన్ వెళ్లిపోయింది. పాపం పండింది. ట్రైన్ వెళ్లిపోవడంతో కానిస్టేబుల్తో పాటు గంజాయి ముఠా అంతా రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న చిదంబరేశ్వర ఆలయంనకు చేరుకున్నారు. గజపతి జిల్లా ఆర్ ఉదయగిరికి చెందిన ఉత్తర గౌడ్, పర్లా కిమిండి, జంగం వీధికి చెందిన కుషభూయన్, తలముండ గ్రామానికి చెందిన రంజు గోమాంగోతో పాటు మరికొందరు ఈ కేసులో అరెస్ట్ అయ్యారు. A7గా ఆర్పీఎఫ్ కానిస్టేబుల్, గంజాం జిల్లా చీకటి బ్లాక్ సువాని గ్రామానికి చెందిన జుదిష్ఠా బెహ్రా, A8గా అదే గ్రామానికి చెందిన వినోద్ కుమార్ బెహ్రాను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచామని సీఐ ఇమాన్యుయల్ రాజు తెలిపారు. ఈ రవాణాను అడ్డుకునేందుకు స్థానికులు సహకరించగా ఎస్ఐవి సత్యనారాయణ కేసు నమోదు చేశారని తెలిపారు. గంజాయి, సారా, ఇతర మత్తు పదార్థాలు ఎవరూ తీసుకెళ్లే ప్రయత్నం చేసిన అరెస్టులు చేసి తీరుతామని ఇమాన్యుయల్ రాజు హెచ్చరించారు. వీళ్ళు అడిగి వాళ్ళని ఎంక్వైరీ చేసి అక్కడ ఉన్న మెటీరియల్ని చెక్ చేస్తే దాంట్లో గంజాయి ఉంది. వెంటనే అక్కడ నుంచి అక్కడ ఆల్రెడీ తీసుకుని తూకం వేసి చూస్తే 72 కేజీలు గంజాయి అది. ఈ 72 కేజీలు గంజాయి ఎక్కడి నుండి తెస్తున్నారు, ఏంటి వివరాలు గట్టి వాళ్ళని అడిగితే వాళ్ళు బరంపురంలో నుంచి బయలుదేరి ఇక్కడికి కారులో వచ్చి ఇచ్చాపురం రైల్వే స్టేషన్లో కోనార్క్ ఎక్స్ప్రెస్కి ఇచ్చాపురం టు పూణే వెళ్ళడానికి అని చెప్పి వాళ్ళు కోనార్క్ ఎక్స్ప్రెస్కి టికెట్లు తీసుకోవడం జరిగింది. టికెట్లు తీసుకొని అక్కడ మన వాళ్ళని అడిగి చెప్పిన విషయం, టికెట్లు తీసుకొని 5వ తేదీని సాయంత్రం ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీద ఉంటే, ఈలోపు ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీద ఉండేటప్పుడు అక్కడ డ్యూటీలో ఉన్నటువంటి ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ జుదిష్ట్ బెహ్రా అనే ఆసామి, అతనితో పాటు వినోద్ బెహ్రా అనే ఆసామి, ఇద్దరు కూడా ఆర్పీఎఫ్ కానిస్టేబుల్స్ అక్కడ వీళ్ళని చూసి వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ఈ గంజాయిని వెరిఫై చేసి ఇది గంజాయి ఉంది కాబట్టి ఇక్కడ మీరు పోలీస్ స్టేషన్ మీకు కేసు పెడతామని చెప్పి వాళ్ళని బెదిరించి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు డిమాండ్ చేయడం జరిగింది. మీరు ఒకవేళ డబ్బులు ఇవ్వకపోతే మీ మీద కేసు పెడతామని చెప్పి వాళ్ళు భయపెడితే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి 5,000 రూపాయలు, వాళ్ళ ఖర్చుల కోసం తెచ్చుకున్న 5,000 రూపాయలని వాళ్ళకి ఇవ్వడం జరిగింది. తర్వాత మాకు 5,000 రూపాయలకి ఏమొస్తుంది, ఈ గంజాయి ఇంత పెద్ద గంజాయి పట్టుకుని వెళ్తున్నారని చెప్పి కొంచెం లేదంటే మీ కేసు పెట్టేస్తామని బెదిరిస్తే దాని మీద వాళ్ళు అంత ఇచ్చుకోలేమని చెప్పి అలాగే కంటిన్యూ వాళ్ళతో నెగోషియేషన్ చేస్తే చివరికి 20,000 రూపాయలు ఇవ్వడానికి వాళ్ళు అంగీకరించారు. ఆ 20,000 రూపాయలు మీకు ఇస్తాము, మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి, మీకు డైరెక్ట్ ఫోన్ నెంబర్కి చేయించేస్తామని చెప్తే మా ఫోన్ నెంబర్కి చేస్తే ఎవరైనా అనుమానం వస్తుందనే ఉద్దేశంతో అతని ఫోన్ నెంబర్కే, అంటే ముద్ద ఎవరైతే మగ అక్యూజ్డ్ ఉన్నారో, ముద్ద ఉన్నాడో అతనికి చెప్పి అతని ఫోన్ నెంబర్కి డబ్బులు వేయించుకొని అతను ఇతని బండి మీద తీసుకుని వెళ్ళి ఎస్బీఐ ఏటీఎం సెంటర్కి తీసుకుని వెళ్ళి ఎస్బీఐ ఏటీఎం సెంటర్లో నుంచి డబ్బులు తీసుకున్నారు. అక్కడి నుంచి 10,000 తీశారు. ఇంకో మీరు రిమైనింగ్ డబ్బులు గురించి పెడితే
ఈ విత్డ్రావల్ లిమిట్స్ ఎక్సీడ్ అయిపోవడం వల్ల అందులో డబ్బులు రాకపోతే మళ్ళీ అగైన్ అతను బండి మీద తీసుకొని వెళ్ళి మన ఎస్బీఐ కస్టమర్ సర్వీసింగ్ సెంటర్ దగ్గర తీసుకొని వెళ్ళి సర్వీసింగ్ సెంటర్ దగ్గర ఫోన్పే వాళ్ళకి వేయించి వాళ్ళ దగ్గర నుంచి 8,000 రూపాయలు తీసుకొని టోటల్గా 18,000 రూపాయలు తీసుకోవడం జరిగింది. ఈ 18,000 రూపాయలు తీసుకొని తర్వాత మళ్ళీ అగైన్ ఆ కుర్రోడ్ని తీసుకొని వచ్చి పోలీస్ రైల్వే స్టేషన్కి వచ్చేసారు. వచ్చేసి వాళ్ళకి ఇక్కడి నుంచి మీరు హ్యాపీగా రవాణా చేసుకోవచ్చు గంజాని అని చెప్పేసి వీళ్ళు వెళ్ళిపోయారు. ఈ క్రమంలో వీళ్ళు వెళ్ళాలనుకున్నటువంటి ఈ ట్రైన్ కోనార్క్ ఎక్స్ప్రెస్ దాటిపోవడం, ఇదంతా చాలా ప్రాసెస్ జరగడం, వీళ్ళ దగ్గర డబ్బులు లేకపోవడం, మళ్ళీ వెళ్ళడానికి డబ్బులు లేకపోవడం వలన వీటన్నిటిని తీసుకుని వచ్చి శ్రీ చిదంబరేశ్వర ఆలయం దగ్గర ఆ పక్కన ఒక రావి చెట్టు కింద పెట్టి వీళ్ళు వెయిట్ చేశారు. ఇందులో ఒక అమ్మాయి, మొత్తం ఉన్న వాళ్ళ అమ్మాయిలు 3 అమ్మాయిలు ఒక అబ్బాయి స్టార్టింగ్లో వచ్చిన వాళ్ళు, అందులో ఒక అమ్మాయి నేను మనకి మళ్ళీ టికెట్లు తీయాలి కదా కానీ డబ్బులు తెస్తాను అని చెప్పి వీళ్ళ దగ్గర నుంచి వెళ్ళిపోయింది. ఇంకా ఆమె రాలేదు, ఆమె కోసం వీళ్ళు వెయిట్ చేస్తున్నారు. ఎవరు ఒక అమ్మాయి వెళ్ళిపోతే ఇంకా 2 అమ్మాయిలు ఒక అబ్బాయి అలాగే చిన్న బేబీ ఉన్నారు. ఈ వెయిట్ చేస్తున్న క్రమంలోనే మా ఎస్ఐ గారికి వచ్చినటువంటి సమాచారం మేరకు వెళ్ళి వాళ్ళని పట్టుకోవడం జరిగింది. ఎంఆర్ఓ గారి సమక్షంలోనే పట్టుకొని వాటన్నిటి సీజ్ చేయడం జరిగింది. వాళ్ళని అరెస్ట్ చేసి ఆ 3 కూడా అరెస్ట్ చేసి గౌరవ మ్యాజిస్ట్రేట్ గారి దగ్గర హాజరుపరిస్తే వారు వాళ్ళకి రిమాండ్ ఇవ్వడం జరిగింది. అనంతరం ఇద్దరు ఆర్పిఎఫ్ కానిస్టేబుల్స్ యొక్క పాత్ర ఉంది అని నిర్ధారించుకొని నేను నా దర్యాప్తులో వారి పాత్రని పూర్తి స్థాయిలో వాళ్ళు ప్రూవ్ అయిన తర్వాత వాళ్ళని నేను నిన్న వాళ్ళని విచారించడం జరిగింది. విచారించిన అనంతరం వారు కూడా అడ్మిట్ అయ్యారు ఇలా చేశామని. అడ్మిట్ అయిన అనంతరం వారిని రాత్రి అరెస్ట్ చేయడం జరిగింది, ఈరోజు కోర్టుకి ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ఇదంతా దేనికంటే సొసైటీలో గంజాయి అనేది మన సొసైటీలో విద్యార్థుల యొక్క ఆలోచన శక్తిని వాళ్ళ యొక్క మేధస్సుని ఇది హరించి వేస్తుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇచ్చాపురం అనేది దానికి బేస్ అవ్వకూడదు, ఇక్కడి నుంచి రవాణా జరగకూడదు అనేటువంటి ప్రధానమైనటువంటి కాన్సెప్ట్తోనే విద్యార్థుల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని దీన్ని ఎలాగైనా సరే రూపుమాపాలనేటువంటి ఉద్దేశంతో ఈ స్టెప్ తీసుకోవడం జరిగింది. దీన్ని సహకరించిన మీరందరూ కూడా థ్యాంక్ యూ.